ABC6 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందీ ధర్మాన్ని రక్షించండి. లోక కళ్యాణార్థం ధర్మ పరిరక్షణ కోసం కార్తీక మాసంలో తొలిసారి కోటి పార్థివ శివలింగాన్ని పూజించేందుకు అభిషేకార్చన చేసేందుకు కాశీ విశ్వనాథ క్షేత్రం వేదిక కానుంది. భారతదేశం నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుంచి ఈ మహత్కార్యంలో పాల్గొనున్నారు. భారతదేశంలోని చాలా ప్రాంతాల నుంచి వేద బ్రాహ్మణులు మరియు పండితులు ఈ ఉత్సవంలో పాల్గొనబోతున్నారు. ఈ మహాకుంభంలో శృంగేరి శంకరాచార్య జగద్గురు, శ్రీ 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 విద్యుశేఖర భారతీస్వామి మరియు కంచి శంకరాచార్య శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామిలతో పాటు నిఖిల్ చేతన కేంద్రం గౌరవనీయులైన గురూజీ అనిల్ కుమార్ జోషి మరియు నాసిక్ కపిల్ధర ఆశ్రమం గురూజీ కల్కిరామ్ మహారాజ్ ఆదినాథ్ సంప్రదాయ మరియు ఇతర పీఠాధీశ్వరులు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాశీలో ప్రతి సంవత్సరం 125,000 శివలింగాలకు పూజలు జరుగుతాయి. అయితే తొలిసారి కాశీలో కోటి శివ సంకల్ప మస్తు పేరుతో తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న విజయానందనాథ గురుసేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ బ్యానర్ పై ఈ ఉత్సవం జరగనుంది. ఇప్పటి వరకు కోటి శివలింగాలను ఎక్కడా ప్రదర్శించలేదు. మొట్టమొదటిసారి ఈ ప్రదర్శనతో పాటు పవిత్ర కార్తీక మాసంలో 19 నుంచి 27 నవంబర్ వరకు మహత్కార్యం జరగబోతుందని సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర సాయి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకట గంజాల తెలిపారు. కాశీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పార్థివ శివలింగాలతో రూపొందించిన శివలింగాకారాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమం శివలాల్ ఘాట్ వద్ద ఉన్న చేత్ సింగ్ దుర్గ్ వద్ద జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అన్నారు. దక్షిణ భారతదేశంలో కూడా కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని కల్కిరామ్ మహారాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా శివుడు ఎప్పటికీ వదలని నగరంలో ఈ పుణ్యకార్యంలో ఉండడం వల్ల ఎంతో ప్రతిఫలం పొందగలరని అన్నారు. ఈ మహత్కార్యానికి కావలసిన కోటి పార్థివ శివలింగాల తయారీ జోరుగా సాగుతుందని, అనుకున్న ప్రకారం పూర్తయి పవిత్ర కాశీ క్షేత్రానికి తరలి వస్తామని ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకట గంజాం వివరించారు. देखिए, मैं आदिनाथ संप्रदाय का प्रमुख श्री श्री कल्किराम महाराज. आज मैं पत्रकार बांधवों से एक विनती कर रहा हूँ कि हम काशी विश्व क्षेत्र में विश्व कल्याण हेतु कोटि पार्थिव लिंगार्चना का प्रोग्राम कार्तिक मास में करने वाले हैं. और इसका हेतु और मूल उद्देश्य यही है कि देखिए, ये 125,000 लिंगार्चना का प्रोग्राम है और इसमें विश्व भर से लोग आने वाले हैं. क्योंकि विश्व में जो पाप बढ़ गया है विश्व कल्याण हेतु, जैसे कोरोना आ गया, जैसे जागतिक बहुत सी घटनाएं हो रही है, तो ये विश्व कल्याण हेतु ही हम ये कर रहे हैं. इसका हमारा उद्देश्य यही है कि काशी अविमुक्त है, इसके कण कण में शिव है, तो इस क्षेत्र में अगर ये पूजा किया तो पूरे विश्व का इसको लाभ होगा. 1 करोड़ लिंगारचना है, ये 1 करोड़ लिंगारचना बनाने वाले हैं. 9 डेज का प्रोग्राम है, इसमें अलग अलग टाइप का पूजा होने वाला है. और ये पूजा का समय रहेगा सुबह 6 बजे से रात को 9 बजे तक. बीच में कुछ स्पेस रहेगा खाना खाने के लिए. और दिन भर में ये सिर्फ ये भारत देश से नहीं तो विश्व भर से लोग आने वाले हैं. जैसे आउट ऑफ द वर्ल्ड भी कुछ लोग आने वाले हैं, उनको हमने इनविटेशन दिया है. और पत्रकार बांधवों से हमारी ये विनती है कि हमारा ये प्रोग्राम का मैसेज विश्व के हर कोने कोने में जाना चाहिए. कब है, कहाँ पर होना है? ये देखिए, ये प्रोग्राम कार्तिक जो पूर्णिमा है नवम्बर में, तो ये 17 से लेके 29 तक है. जैसे देव दीपावली कार्तिक पूर्णिमा यहाँ बहुत अच्छा रहता है, तो इस समय ये हम प्रोग्राम कर रहे हैं शिवाला घाट वाराणसी. మీ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ ఫేవరెట్ ట్రెనీ ప్రణవ్ టౌన్ స్క్వేర్ లో మీ డ్రీమ్ హోమ్ సిద్ధంగా ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని మోడర్న్ అమెనిటీస్ తో 4 టవర్స్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ విత్ 2 and 3 BHK రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ నియర్ బాచుపల్లి. టిఎస్ వేర్ అప్రూవ్డ్. కాల్ 8099972972. శివ సంకల్ప మస్తు. మేరా నామ్ తంగిరాల రామచంద్ర సాయి హై. మై ఫౌండర్ ప్రెసిడెంట్ విజయానందనాథ గురు సేవా సమితి హైదరాబాద్ తెలంగాణ. పత్రికా బంధుకు కూడా నమస్కారం బోల్వై. హమ్నే 2010 మే 108 ఫీట్ టెంపరీ శివలింగ్ లగాకే హైదరాబాద్ మే ఫంక్షన్ కరైతే ఇట్ ఇస్ ఏ अभी जब आंध्रप्रदेश डिवाइड नहीं हुआ 2010 में, इट इज ए लैंडमार्क ऑफ आंध्र प्रदेश. क्यों बोलते बहुत 50 लाख के ऊपर आके वो दर्शन कर लिया.
अभी एक करोड़ शिवलिंग बना के तेलंगाना आंध्र प्रदेश कर्नाटका में बना रही। इसमें एक तालाब सरक कर रहे थे मट्टी के लिए, क्यों बोले तो स्नेक पिट से निकाल के ये इसमें कौडंग और कौमुत कौ घी इसमें मिला के बना रहे। अभी ये ऐसा गिर गए तो भी टूटता नहीं, ऐसा रिसर्च कर रहे थे 2 साल। ये इसके लिए एक मिशन भी तैयार कर रहे थे मगर वो फेल हो गया। 500-600 लेडीज ये पूरा बना रहे हैं। अभी इस तरीका नहीं किया, यही पहली बार है काशी में ही करना बोल के हम डिसाइड कर लिए। क्यों बोल तो शिव जी का हर एक कण में हर एक इसमें काशी में ही रहता, और पूरा मुकुट देवताओं का 3 करोड़ देवताओं का पावर्स इधर ही था, इसलिए हम पहले इधर ही करेंगे बोल के एक सेलेक्ट कर लिए। इसके लिए एक डे भी बनाया, पूरा 500 लेडीज इसमें इन्वॉल्व होके एक शिवलिंग बना रही। अभी कार्तिक मास में 19 नवंबर 2023 टू 27 नवंबर 2023 तक ये 9 दिन चलेगा, और 9 दिन में रुद्र होम, चंडी होम, लक्ष्मी गणपति होम और काली कालभैरव होम, वराही प्रचंगरा होम भी होएगा। हर एक दिन एक देवता का शादी भी होगा। पहला शिव पार्वती का शादी है, ये पूरा शिव पार्वती के शिव का कार्यक्रम है, इसलिए बाकी का 8 दिन हमें विष्णुमूर्ति का शादी लगा। क्यों बोलते आप इसमें ब्रह्मा विष्णु महेश पूरा एक ही है। ये शिवलिंग आकार में पहली बार कलयुग में ऐसा लगा रहे, इसमें भी 3 है। ये नीचे का भाग ब्रह्मा है, ये विष्णु पार्वती का पानवट्टम, ये रुद्राकार है। अभी तक कोई ऐसा कलयुग में नहीं करा, इसका पहले करा 1000 लिंग, एक लाख का शिवलिंग, मगर इसमें रुद्राकार से ही करा। ये आकार में अभी तक सृष्टि में कोई नहीं करा। Myself, my name is G.K. Venkat. I'm the General Secretary of Sri Sri Vijayanandana Guru Seva Samiti, and I'm also a publisher for about 7 national news magazines in India, and I'm representing as a General Secretary for this organization. For the first time in the country, it is happening. 1 crore Parthiva Linga is the word. So that is the first time Linga Karve Aisa Ho Rahe. It's called Aisa Linga Karve Aisa Ho Rahe. Okay, the 8 crore Parthiva Linga. It's called Mitti Se Banaya Tha, actually made with the mud. So we have taken the snake pit ka mud leke, ye hum banaya Linga Karmi. Aisa, it is actually we are preparing 1 crore shivaling glass already in last, and now another 50 lakhs has to be done. So actually today we are in Varanasi because we have come here to do all the arrangements for the coming program. This program is going to happen between 19th November to 27th November. It's a 9 days of program. So here on the dais we have Mr. Ramayal Sai. He is the president of our organization, and he is basically the creator of this program.